देखूं मैं चतुर की तरह, नाचूं मैं जो मोर की तरह, बोलूं मैं कोयल की तरह, गाँव में बुलबुल की तरह, मेरा मन बहलाते हैं बाबा, मेरा मन बहलाते हैं बाबा जैसे सुरों। ఓం శాంతి. ఈరోజు మిగిలి 11/5/2021 మీటే బచ్చే సుఖశాంతి కా వరదాన్ ఏ బాప్ సే మిల్తా హై కోయి దేహదారి సే నహీ, బాప్ ఆయే హై తుమ్హే ముక్తి జీవన్ ముక్తి కి రాహ దిఖానే. మధురమైన పిల్లలారా, సుఖశాంతి యొక్క వరదాను బాబాతోనే లభిస్తుంది, బాబా ద్వారానే లభిస్తుంది, ఏ దేహధారి నుండి లభించదు. బాబా వచ్చారు మీకు ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం చూపించటానికి. సుఖశాంతి యొక్క వరదాను ఒక బాబా నుండి లభిస్తుంది, ఇంకే దేహధారి నుండి లభించదు. బాబా వచ్చారు మీకు ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం చూపించటానికి. ప్రశ్న, बाप के साथ जाने और सखी आदि में आने का पुरुषार्थ क्या है? बाबा तोड़गा इंटी वेल्लटानिकी मरियु सखीगा आदि नुंडी दिगी रावटानिकी पुरुषार्थम एंटी? बाबा तोड़गा इंटी वेल्लडम వెళ్ళటానికి మరియు సతీగా ఆది నుండి దిగి రావటానికి పురుషార్థం ఏంటి? ఎటువంటి పురుషార్థం చేయాలి? ఉత్తర్, బాప్కే సాత్ జానా హై తో పూరా పవిత్ర బన్నా హై. బాబా తోడులో ఇంటికి వెళ్ళాలి అంటే పూర్తి పవిత్రంగా తరవాలి, ఇది పురుషార్థం. సతీ ఆది మ్యానికే और संग बुद्धि योग तोड़ एक बाप की याद में रहना. सतीगा आदि नुंडी जन्मलों की रावाली अंटे इतर सांगत्याल नुंडी बुद्धि योग तेंचुकोनी ओका बाबा स्मृतिलो उंडाली मनम. आत्माभिमानी जरूर बनना है, तप्पकुंडा आत्माभिमानीगा तार कावाली. एक बाप की मत पर चलेंगे तो उंच पद का अधिकार मिल जाएगा. ఒక బాబా యొక్క మతము పైన నడుచుకున్నట్లయితే ఉన్నత పదవి యొక్క అధికారం లభిస్తుంది. అర్థమైంది కదా? ఇంటికి వెళ్ళాలి, ఇంటికి ఎలాగ వెళ్తాం, కానీ బాబా తోడు తోడుగా కలిసి వెళ్ళాలి అంటే పూర్తి పవిత్రంగా తయారవ్వాలి. సత్యగా ఆది నుండి మొదటి జన్మ నుండి మనం రావాలి అంటే ఇతర సాంగత్యాల నుండి బుద్ధి యోగం తెంచుకొని ఒక బాబా స్మృతిలో ఉండాలి. గీత్, నయనహీను కో రాహ దిఖావో ప్రభు, నయనహీనులైన మాకు మార్గం చూపించు ప్రభు అని పాట. ఓం శాంతి. ఏ గీత్ కిస్నే గాయ, ఎవరు పాడారు ఈ పాట? బచ్చోనే, పిల్లలు పాడారు కదా, క్యూకి బాప్ తో ఏకే ఉస్కో హి రచయిత కహా జాతా హై. ఎందుకంటే బాబా ఒక్కరే, అతడే రచయిత, అతనినే పిలుస్తున్నారు. రచన రచయితకు పుకార్తి హై, రచన అంటే పిల్లలు, రచయిత బాబాను పిలుస్తున్న పాట. ఏమని పిలుస్తున్నారు? నయనహీనులైపోయాము,
मार्गन चुपिंचंडी वो प्रभु अनि। बाबा ने समझाया है भक्ति मार्ग में तो तुमको दो बाप हैं, एक लौकिक दूसरा है पारलौकिक, सभी आत्माओं का बाप एक ही है। बाबा चेप्तुन्नारु भक्ति मार्ग लो మీకు ఇద్దరు తండ్రులు ఉంటున్నారు, ఒకరు లౌకిక తండ్రి ఇంకొకరు పారలౌకిక తండ్రి, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అతడు పారలౌకిక తండ్రి। ఏక్ బాప్ హోనే సే సభీ ఆత్మే అప్నే కో బ్రదర్స్ కేతే, అతడు ఒక్కడే తండ్రి అవ్వటం వల్లనే అందరూ పరస్పరం సోదరులము అని చెప్పుకుంటున్నాం మనము। उस बाप को पुकारते, ओ गाड फादर, ओ परम पिता, रेहम करो, क्षमा करो, आ तंड्री ने अंदर पिलुस्तुन्नारु, ओ परम पिता दया चूपिंचंडी, क्षमिंचंडी मम्मल्नी अनि। भक्तों का रक्षक एक भगवान ही है। पहले तो यह समझाना चाहिए कि हमको दो बाप है, भक्त रक्षक भगवंतड़े अवतारु। మొట్టమొదట బాబా చెప్తున్నారు ఎవరికైనా ఇది అర్థం చేయించండి, మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, అబ్ లౌకిక్ బాప్ బడా వ పారలౌకిక్ బాప్ బడా, దో దో బాపే ఇద్దరు తండ్రులు ఉన్నారు అనేది చెప్పండి అందరికి మొట్టమొదట। ఆ పారలౌకిక్ బాప్ తో సభికా ఏకే, బాకీ లౌకిక్ బాప్ హరేకా అలగ్ అలగ్ ఆ ఇద్దరు తండ్రుల్లో పారలౌకిక తండ్రి ఆత్మల తండ్రి అందరికీ ఒక్కరే ప్రపంచందరికీ। ఇంకా లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి ఎవరి తండ్రి వాళ్ళకి పేరు వేరుగా ఉంటున్నారు। అబ్ లౌకిక్ బాప్ బడా వ పారలౌకిక్ బాప్ బడా, అయితే ఇందులో లౌకిక తండ్రి గొప్పవారా పారలౌకిక తండ్రి గొప్పవారా? లౌకిక్ బాప్ కుతో కభీ భగవాన్ వ పరమ పితా నహీ కహేంగే, లౌకిక తండ్రికి భగవంతుడు పరమ పితా అని పిలవము కదా। ఆత్మక బాపేకి పరంపిత పరమాత్మ, ఆత్మకి తండ్రి ఒక్కరే పరంపిత పరమాత్మ, అతడే గొప్పవారు అవుతున్నారు భగవంతుడు అని పిలువబడుతున్నారు। ఆత్మ కా నామ్ కభీ బదల్తా నహీ, శరీర కా నామ్ బదల్తా హై, ఆత్మ భిన్న భిన్న శరీర లే పాట బజాతి అర్థాత్ పునః జన్మ లేతి హై। ఆత్మ యొక్క పేరు ఎప్పుడు మారదు, ఆత్మానే ఉంటుంది, శరీరానికే పేరు మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా। ఆత్మ రకరకాల శరీరాల్ని ధరించి పాత్ర అభినయిస్తుంది, అంటే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది। ఆఖిర్వి కిత్నే జన్మ మిల్తే సో బాప్య ఆఖర్ సంజాతే, అయితే ఎన్ని పునర్జన్మలు తీసుకుంటుంది ఆత్మ జన్మల్లో వస్తూ, ఇది బాబాయే అర్థం చేయిస్తున్నారు। బచ్చే తుమ్ అప్నే జన్మం కో నహీ జానతే హో, బాప్ ఆతే హీ భారత్ మే హే, ఉన్కా నామ్ శివ్ హే, పిల్లలారా మీ జన్మల రహస్యం మీకు తెలీదు, నేను వచ్చి చెప్తున్నాను, బాబా చెప్తున్నారు, బాబా వచ్చేది భారతదేశంలో వస్తున్నారు, అతని పేరే శివ అని పెట్టుకున్నాం మనము। సమస్తే శివ పరమాత్మా హే, శివ జయంతి వ శివరాత్రి భీ మనాతే, ఓ నిరాకార్ హే, శివ పరమాత్మ అని కూడా అనుకుంటూ ఉంటారు, శివ జయంతి శివరాత్రి అని కూడా జరుపుకుంటూ ఉంటాం। శివుడు అంటే అతడు నిరాకారు, జస్సే ఆత్మభి నిరాకార్ హి, నిరాకార్ సే సాకార్ మీ ఆతే పాట్ బజానే, ఆ నిరాకార్ శివుతో శరీర్ బిగర్ పాట్ బజానా సకే, మనుష్య ఇన్ బాతుంకో కుచ్ భీ నహీ సమజ్తే, నయన్హీన్ హే। ఏ విధంగా ఆత్మ కూడా నిరాకారి బిందువు, నిరాకారం నుండి సాకారంలో పాత్ర అభినయించడానికి దిగి వచ్చింది మన ఆత్మ, అలాగే నిరాకారుడు శివ బాబా కూడా శరీరం లేకుండా పాత్ర అభినయించలేరు కదా, తప్పకుండా ఒక శరీరంలో ప్రవేశించి రావాలి। మానవుకి విషయాలు అర్థం కావటం లేదు, నయనహీనులై ఉన్నారు అని చెప్తున్నారు బాబా, అంటే మామూలు నేత్రాలు ఉన్నాయి కానీ జ్ఞానము అర్థమయ్యే జ్ఞాన నేత్రం అనేది లేదు। ఏ శరీరకి దో నేత్రతో సబ్కోహే తీస్ర జ్ఞాన నేత్ర ఆత్మకో నీయే జిస్కు దివ్య చక్షుభి కైతి, నయనహీనులని ఎందుకు చెప్పుకుంటున్నారు మనుషులు భగవంతుడు ఎదురుగా వెళ్ళి
నైనా హీనులైపోయామని శరీరం యొక్క రెండు నేత్రాలు అందరికీ ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయి, కానీ మూడవ నేత్రం జ్ఞానం అనే నేత్రం ఆత్మలకు లేదు, దానిని దివ్య చక్షు అని కూడా అంటూ ఉంటాము. आत्मा अपने बाप को भूल गई इसलिए पुकारते नयन हीन को राह बताओ कहाँ की रा आत्मा तम तंड्री मर्चिपोइन अंदे पिलुस्तुन्नारी पाटलो नयन हीन लेना माको मार्गं चुपिंचंडे प्रभु एक्कडिकि वेल्ले मार्गं शांतिदा सुखदाम शांतिदाम सुखदामे मीकु मार्गं चुपिंचमनि पिलुस्तुन्नारु सर्वक सद्गति दाता सद्गुरु एकी मनुष्य मनुष्य का गुरुबन सद्गति देनी సర్వుల సద్గతి దాత సద్గురు ఒక శివ బాబా ఏ మానవులు మానవుల పట్ల గురువులై సద్గతి ఇవ్వలేరు. నా కొద్దు సద్గతి పాతే నా ఔరంకు తీర్తి వాళ్ళు స్వయం కూడా సద్గతిలో వెళ్ళటం లేదు. ఏ గురువులు ఇతరులకి సద్గతి ఇవ్వటం లేదు. ఏక్ బాపి సర్వకు సద్గతి దేతే హే उस अल्लाह बाप को ही याद करना है. शिव बाबाए अंदर की सद्गति काबट्टी आ तंड्रिने मनम ज्ञापकं चेयाली. बाप समझाते कोई भी मनुष्य मात्र मुक्ति जीवन मुक्ति शांति और सुख का सदा काल के लिए दे नहीं ही सकते. बाबा चेप्तुन्नारु ये साधु सन्यासिनु ये मानव मात्रलु मुक्ति जीवन मुक्ति शांति सुखम సదాకాలం కోసం ఇవ్వలేరు ఎవరికి. సుఖశాంతిక వరదాంతో ఏక్ బాపి దే సక్తే మనిషి మనిషికు నహి దే సక్తే. సుఖము శాంతి యొక్క వరదానం ఒక బాబాయే ఇవ్వగలరు, మానవులు మానవులకి ఇవ్వలేరు. భారతవాసి సతో ప్రధాంతే తో సత్యగి స్వర్గవాసితే. ఆత్మ పవిత్రితి భారత్ కో స్వర్గ కహా జాతా జబ్కి ఆత్మ ఏ పవిత్ర సత్వప్రధాన్ థీ. భారత వాసీలు సత్వప్రధానంగా ఉండేవారు, సత్యకి స్వర్గవాసిగా ఉండేవారు, ఆత్మ పవిత్రంగా ఉండేది స్వర్గము అని చెప్పేవారు భారతదేశాన్ని. ఎప్పుడైతే ఆత్మలందరూ పవిత్రంగా సత్వప్రధానంగా ఉండేవారు ఈ భూమి పైన, అప్పుడు దాన్ని స్వర్గము అని చెప్పేవారు. तुम जानते हैं बराबर आज से 5000 वर्ष पहले भारत स्वर्ग सत्व प्रधान था. इन लक्ष्मी नारायण का राज्य था, भी कली का भी अंत है, इसको नर्क कहा जाता है. मेरे तेलुसुकुन्नारु निजंगा ईनाटी नुंडी 5000 संवत्सराल पूर्वं భారత దేశం స్వర్గంగా సత్వప్రధానంగా ఉండేది, లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేది. ఇప్పుడు కలియుగం కూడా అంతిమ సమయానికి చేరుకుంది, దీనిని నరకము అని చెప్తారు అని తెలుసుకున్నారు కదా. ఏ భారత స్వర్గతతో బహు ధన్వాంత, ఇదే భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో చాలా ధన్వాన్ స్థితిలో ఉండేది. హీరే జవహరంకి మహల్తే ఎంత ధనం ఉండేది భారతదేశంలో, వజ్ర వైడ్యుల యొక్క భవంతులు ఉండేవి. బా బచ్చుకు యాద్ దిలాతే సతీ ఆదిమే ఇన్ లక్ష్మీనారాయణకి రాజధాని తి ఉస్కో స్వర్గ వైకుంఠ కహా జాతా హై. బాబా పిల్లలకు గుర్తు చేస్తున్నారు, స్మృతి కలిగిస్తున్నారు. సత్యగా ఆదిలో ఈ లక్ష్మీనారాయణ రాజధాని ఉండేది కదా, దానినే స్వర్గము వైకుంఠము అని చెప్తారు. అభితో స్వర్గ హై నహి ఏ బాప్ సమ్జాతే హై. బాప్ భారత్ మే హి ఆతే హై, నిరాకార్ శివ్ కి జయంతి భీ మనాతే, పరంతు వో క్యా కర్తే ఏ కోయీ నహి జాంతే. ఇప్పుడైతే స్వర్గము అనేది లేదు ఈ భూమి పైన, ఇది కూడా బాబా భారతదేశంలోనే వచ్చి మనకు చెప్తున్నారు ఈ విషయాలు. అందుకే నిరాకారుడు శివుడు యొక్క జయంతి కూడా జరుపుతూ ఉంటారు. లేకపోతే నిరాకారునికి జయంతి ఎలా జరుగుతుంది చెప్పండి. అతడు వచ్చి కార్యం చేస్తున్నారు కాబట్టి జయంతి జరుగుతుంది, కానీ అతడు ఏం చేస్తున్నారు ఇది ఎవరికి తెలియదు. हम आत्मों का बाप जो है उनकी हम जयंती मनाते, बाप की बायोग्राफी को भी नहीं जानते. ఆత్మలందరి తండ్రి శివుడు అతని జయంతి మనం చేసుకుంటున్నాము. శివరాత్రి అంటే మన తండ్రి యొక్క జయంతి, ఆత్మల తండ్రి అతడు. ఈ విధంగా బాబా పరిచయం బయోగ్రఫీ ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా.
పండగ చేస్తూ ఉంటారు, భక్తిలో ఒక ఆచారము ప్రకారంగా పండగ చేసేసుకుంటూ ఉంటారు. కానీ శివుడు మన తండ్రి అయ్యాడు, ఎలా అయ్యాడు, అతను ఏం చేస్తారు, ఈ బయోగ్రఫీ ఏమి అక్కడ తెలీదు అని చెప్తున్నారు బాబా. హమ్ ఆత్మం కా బాప్ షూ హీ ఉన్కీ హమ్ జయంతి మనాతే బాప్ కి బయోగ్రఫీ కు భీ నహీ జాన్తే గాయా భీ జాతే దుఃఖ మే సిమరన సబ్ కరే పుకారతే ఓ గాడ్ ఫాదర్ రిహమ్ కర హమ్ బహుత్ దుఃఖీ హే క్యూంకి యే రావణ్ రాజ్ హే వర్ష వర్ష రావణ్ కు జలాతే అయినా పాటలు కూడా పాడారు, గాయనం చేశారు, దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరు స్మరించరు అని పిలుస్తున్నారు కదా. ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండి మా పైన అని దుఃఖంలో ఉన్నప్పుడు పిలుస్తున్నారు, దయ చూపించండి, మేము చాలా దుఃఖితులైపోయి ఉన్నాము, ఎందుకంటే ఇది రావణ రాజ్యము, అందుకని దుఃఖాల నుండి విడిపించండి అని పిలుస్తున్నారు బాబాను. సంవత్సరం సంవత్సరం కూడా రావణ్ణి బొమ్మ కాలుస్తున్నారు కూడా. పరంతు ఎక్కుపతనికి దశీశ్వర రావణ్ క్యా చీజే హామ్ ఉన్కో జలాతే క్యూ హే ఏ కోన్సా దుష్మన్ హే జో ఉన్కి ఎఫిజీ బనాయి జలాతే హే భారత్ వాసే బిల్కుల్ నహీ జాన్తే క్యూంకి జ్ఞాన్ కా తీసరా నేత్ర నహీ హే తబ్ తో రామ్ రాజ్ మాంగతే హే. రావణాసురుని కాలుస్తున్నారే కానీ అతడెవరు, పది తలలు ఉండే రావణ్ణి ఏమి వస్తువు, అతనిని ఎందుకు కాలుస్తున్నాం మనం, అతడు ఎలాంటి శత్రువు అయ్యాడు మనకు, ఇది ఎవరికి కూడా తెలీదు భారతీయులకు. ఎందుకంటే జ్ఞానమని మూడో నేత్రం లేదు ఎవరికి. అందుకే ఇప్పుడు రామరాజ్యం కావాలని అందరూ అడుగుతూ ఉన్నారు. పాంచవీకాడు శ్రీమి పాంచవీకార్ పురుష్మి శ్రీకో రావణ్ సంప్రదాయ కహా జాతా హే ఏ రావణ్ పాంచవీకార్ హే బడే సే బడా దుష్మన్ హే జిస్కే ఫిజీ బనాయ్ జలాతే హే. పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషునిలో ఉంటున్నాయి. ఈ ఐదు ఐదు వికారాలు పది కలిపి రావణ సాంప్రదాయం అని చెప్తున్నారు. దీన్ని వికారాలను ఆచరించే సాంప్రదాయమే రావణ సాంప్రదాయం. ఈ రావణుడు పంచవికారాలు అతి పెద్ద శత్రువు మనకి, అందుకే బొమ్మ కూడా పెద్దది తయారు చేసి కాలుస్తూ ఉంటారు దసరా రోజు. భారతవాసీకు ఏ పతని పడతాకి రావణ్ కోన్ హీ జిస్కో చల్లాతే, కానీ రావణ్ ఎవరు, అతనిని కాలుస్తున్నామంటే అతడెవరు, ఇది భారతీయులకి తెలియదు. ఈ రావణ్ రాజు కప్సురు ఏవి తీసుకుపోతాని, ఈ రావణుని రాజు ఎప్పటి నుండి ప్రారంభమైంది, ఎప్పటి నుండి శత్రువు అయ్యాడు మనకి ఇతడు, ఇది కూడా ఎవరికి తెలియదు. అసలు మనందరికీ కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి శత్రువే రావణుడు, కానీ భారత భాషలు అలా అనుకోరు కదా, రాముడికే శత్రువు, రాముడు వెనుక మనందరం సహయోగిలము, కానీ రాముడికే డైరెక్ట్ రావణ్ శత్రువు, సీతకే అది నష్టం కలిగింది రావణ్ ద్వారా అనుకుంటున్నారు మనుషులు. కానీ ప్రాక్టికల్ విషయం ఏంటి అంటే ఒక్కొక్క మానవునికి కూడా రావణ వికారాల ద్వారా ఒక్కొక్క ఆత్మకు కూడా దుఃఖం కలిగింది, ఒక్కొక్క ఆత్మ కూడా రావణ పంచవీకారాలతో పతన వస్తుకు దిగిపోయారు. అంటే ప్రతి ఒక్కరు కూడా రావణ వల్ల నష్టపోయారు, ఒక సీత రాముడని కాదు. అందుకే బాబా చెప్తారు కదా ఆత్మ సీతలు మీరందరూ, అంటే ప్రతి ఒక్కరికి రావణుడు శత్రువు అయ్యాడు, ఇది భారతీయులకి తెలియదు, అందుకే ఇంతలా మనం కాలుస్తూ ఉంటాము అని. ఏ బాప్ సంజాతి రామ్ రాజు సత్య త్రేత రావణ్ రాజు ద్వాపర్ కలియుగం. బాబా వచ్చి చెప్తున్నారు సతీగం త్రేతయుగం రామరాజ్యం, ద్వాపరయుగం కలియుగంలో రావణ రాజ్యం. సతీగమే ఇన్ లక్ష్మీనారాయణ క రాజ్యత ఇనో కోయ రాజ్య కహాసమిలా కసమిలా ఏ కోయినహి జాంతే. సతీగం లక్ష్మీనారాయణ రాజ్యమే ఉండేది, అయితే ఈ రాజ్యం ఎక్కడి నుండి లభించింది, వాళ్ళకి ఎలా లభించింది, ఇది కూడా ఎవరికి తెలియదు. ఈ సమజ్నికి బాత్ ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇస్మే అటెన్షన్ దేనా పడతాయి, మోస్ట్ బిలవ్డ్ బాపే తప్పతో ఉస్కో ఉన్కో భక్తి మార్గ్ మేబి పుకార్తే. అర్థం కావాలన్న ఈ విషయాలు వీటిపైన అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది మనము.
గమనిక పెట్టి వినాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, అటువంటి విషయాలు బాబా మనకు తెలియచేస్తున్నారు. మోస్ట్ బిల్డ్ బాబా, అతి అతి ప్రియమైన బాబా, అందుకే భక్తి మార్గంలో అతన్ని పిలుస్తున్నాం మనము. భారత్ మే జబ్ ఇనో కా లక్ష్మీ నారాయణ కా రాజిత తో దుఃఖ కా నామ్ నహీ తా అభీ దుఃఖ దాన్ హే కితని అనేక ధరమ్ హే సత్యక్ మే ఏక్ ధరమ్ తా ఇతని సబ్ ఆత్మాయే కహాన్ చలీ జాయేంగే కిస్కో పతా నహీ క్యూంకి నయన్ హీ నహీ. భారత దేశంలో ఎప్పుడైతే లక్ష్మీ నారాయణ రాజ్యం ఉండేది, దుఃఖము అనే నామమే ఉండేది కాదు, ఇప్పుడు దుఃఖ ధామం అయిపోయింది. ఎన్ని అనేక ధర్మాలు ఉన్నాయి, అనేక ధర్మాలలో కూడా మళ్ళీ అధర్మం చోటు చేసుకుంది కదా, అలా అయిపోయింది. అనేక ధర్మాలు మళ్ళీ ధర్మం పేరున అధర్మం. సతీగలో ఒకే ధర్మం ఉండేది, అప్పుడు మిగిలిన ధర్మాల యొక్క ఆత్మలు ఇంతమంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇది కూడా ఎవరికీ తెలియదు, ఎందుకంటే నయనహీనులై ఉన్నారు మానవులు. మనమైతే తెలుసుకున్నాం కదా జ్ఞాననేత్రం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతారు, అందరూ శాంతిధామంలో వెళ్ళి నివసిస్తారు. శాస్త్రం సే జ్ఞాన్ కా తీసరా నేత్ర కిస్కో నహి మిలతా హే, జ్ఞాన్ నేత్ర జ్ఞాన్ సాగర్ పరంపితా పరమాత్మా హి దేతే హే. బాబా చెప్తున్నారు ఎందుకు నయనహీనులైపోయారు మానవులు, శాస్త్రాలు చదివినా కానీ జ్ఞాన నేత్రం అక్కడ ఎవరికి దొరకడం లేదు. జ్ఞాన నేత్రం జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మయే వచ్చి ఇస్తున్నారు. ఆత్మకో తీసిన నేత్ర మిల్తా హే, ఆత్మ బోల్గయ్యకి అమ్మని కితనే జనం లియే, ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది. ఈరోజు మురళి వినడం అంటే ఏంటి, మూడవ నేత్రం తెరుచుకుంటుంది మనది. ఆత్మ మరచిపోయింది కదా నేను ఎన్ని జన్మలు తీసుకున్నాను ఈ చక్రంలో అని. సత్యగ్ని జో దేవి దేవతం కా రాజిత ఓ కహా గయా, ఎన్ని జన్మలు తీసుకున్నాము అనేది మరచిపోయాము. సత్యగ్ని ఇదే భూమి మీద ఉండే దేవీ దేవతల యొక్క రాజ్యము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అది కూడా తెలియలేదు మనకు. గాతిభి మనిషి చురాసి జనం లేతి చురాసి కా చక్రకేతి పరంతు కాన్సి ఆత్మ చురాసి జన్మ లేతి. మానవులు 84 జన్మలు తీసుకుంటూ చక్రంలో వస్తారు అనే విషయం కూడా నాటక రంగంలో జన్మల్లో వస్తాము ఇది అనుకుంటూ ఉంటారు. అయితే ఎటువంటి ఆత్మలు 84 జన్మలు తీసుకుంటారు ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం. జో పెహలే భారత్ మే ఆతే ఓ థే దేవి దేవతా ఫిర్ 84 జనం భోగ్ అంత మే పతిత్ బన్ జాతే. ఎవరైతే మొట్టమొదట భారతదేశంలో జన్మలో దిగి వస్తారో వాళ్ళెవరు, దేవీ దేవతలు. వాళ్ళే 84 జన్మలు పూర్తిగా అనుభవించి ఆఖరులో అతిథులుగా తయారైపోతున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు 84 జన్మలు తీసుకుంటారు. గాత్యభి హే పతిత్ పావన్ తో సిద్ధ కర్తే పతితే శ్లే పుకార్తే, పతిత్ పావనమే పావన్ బనని ఆవు. గాయనం కూడా చేస్తున్నారు ఓ పతిత పావనుడా అని, రండి అని పిలుస్తున్నారు. పతిత పావన సీతారాం రండి భజన చేసి పిలుస్తున్నారు కదా, దానిలోనే ఆ పిలుపులోనే నిరూపణ చేసుకుంటున్నారు మేము పతితులైపోయి ఉన్నాము రండి అని. అందుకే కదా పిలుస్తున్నారు పావనంగా తయారు చేయటానికి రండి అని. జో కొద్ది పతితి ఓ ఫిర్ ఔరంకో పావన్ కైసే బనాయింగి, ఎవరైతే పతిత పావన సీతారాం అనే భజన ద్వారా పతితమైపోయిన నన్ను పావనంగా చే తండ్రి రండి అని పిలుస్తున్నారంటే వారు స్వయమే పతితులుగా ఉన్నారు, ఇతరులను పావనంగా ఎలా తయారు చేయగలరు అని చెప్తున్నారు బాబా. బాప్ సంజాతి ఆదా కల్ భక్తి మార్గమే రావణ్ రాజ్ పాంచ్ వికార్ హోనే కారణ్ భారత్నే ఇతనా దుఃఖకో పాయా హే. బాబా చెప్తున్నారు అర్ధకల్పం భక్తి మార్గంలో రావణ రాజ్యం పంచవికారాలలో ఉన్న కారణంగానే భారతదేశం ఇంత దుఃఖాన్ని పొందింది. భారతీయులు దుఃఖాన్ని పొందారు దేని కారణంగా, పంచవికారాల కారణంగా. చోరాసే జనంతో లేతే ఉన్కభి హిస
సంజానా చెయ్యి 84 జన్మలు కూడా దాని లెక్క కూడా మనం క్లియర్ గా చెప్పాలి ఎవరికైనా 84 జన్మలు ఎలా తీసుకుంటున్నాము అనేది ఎలా తీసుకుంటున్నాము పెళ్ళే పెళ్ళే సతిగమే సతో ప్రదాన్ ఫిర్ త్రితమే సతో మొట్టమొదట సతీగంలో సత ప్రధాన జన్మలు 8 జన్మలు తర్వాత త్రేతాయుగంలో సతో సతో గుణం సత ప్రధానం కాదు సతో గుణము సతగుణి జన్మలు అక్కడ 12 జన్మలు ద్వాపరయుగంలో రజప్రధాన స్థితి 21 జన్మలు కలియుగంలో తమో ప్రధానం అక్కడ 42 జన్మలు సంగమిగలో ఏమైంది తమో ప్రధానం నుండి సత్ ఈ రెండింటి సంగమం వజ్ర సమానమైన జన్మ ఒక్క జన్మ సంగమయుగం లెక్క క్లియర్గా ఉంది కదా ఎవరికైనా చెప్పొచ్చు కూడా మనం స్పష్టం చేసేది లెక్క ఆత్మమి ఖాత్ పడితే ఇలా జన్మల్లో వస్తే ఆత్మలో తుప్పు పడిపోతుంది కల్తీ చేరిపోతుంది బాప అత్తే భారత్ మే శివ జయంతి హేనా ఆర్ సభి ఆత్మయతో గర్భ మే జన్మ లేతి హే బాబా వచ్చేది భారతదేశంలో వస్తున్నారు అందుకే శివ జయంతి కూడా జరుపుకు ఉంటూ ఉంటాము మిగిలిన ఆత్మలందరూ గర్భం ద్వారా జన్మల్లోకి వస్తారు బాప్కైతే మే సాధారణ బుడేతనమే ప్రవేశ కర్తా హూ జిన్కా ఏ బహు జన్మంకి అంత జనమే అయితే శివ బాబా చెప్తున్నారు నేను గర్భంలో ప్రవేశించిరాను నేను ఒక సాధారణ వృద్ధ మానవ తనువులో ప్రవేశిస్తున్నాను అతడెవరు ఎవరైతే చాలా జన్మలు అంటే పూర్తి జన్మలు ఈ నాటకంలో తీసుకుంటున్నారు అంతిమ జన్మలో ఆఖరి జన్మలో చేరుకున్న టైం అతన్ని అప్పుడు శివ బాబా అతని సాధారణ శరీరంలో వృద్ధుడై కూడా ఉంటున్నారు కదా 60 వయస్సు బ్రహ్మబాబాది దాదా లేక్ రాజ్ది దాదా లేక్ రాజ్ 60 వయస్సు ఆఖరు జన్మ అప్పుడు శివ బాబా వచ్చాక అతనికి ప్రజాపిత బ్రహ్మ పేరు పెడుతున్నారు తల్లి గర్భం ద్వారా రారు ఈ విధంగా వస్తున్నారని తెలుసుకున్నాం ఏ సమజాని కొయి ఏకో నహి ది జాతి ఏ గీతా పాఠశాల హై ఇది ఎవరో ఒకరికి కూర్చోపెట్టి అంటే బ్రహ్మ బాబాకి కూర్చోపెట్టి జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతున్నారు బాబా అలా అనుకోకండి ఇది గీతా పాఠశాల అంటే చాలా మందికి జ్ఞానం ఇస్తున్నారు బాబా మనుష్యకు దేవత బనానికి ఈ రాజయోగ సిఖాయా జాతా హై तुम यहाँ आए हो स्वर्ग के बादशाही प्राप्त करने जो बाप ही दे सकते हैं मानवलनी देवतलगा तैयार चेयडम कोसम राजयोगम नेर्पिस्तुन्नार बाबा मेरी इक्कड स्वर्ग राज्याधिकारम पोंदटानिकि बाबा दग्गरकु वच्चारु बाबा ये इव्वगलरी राज्याने गीता पढ़ने से कोई राजा बनते नहीं और ही रंग बनते जाते गीता चदवटम वलन రాజాగా కావటం లేదు ఇంకా నిరుపేద అయిపోతున్నారు చదివేం కదా చాలా భక్తిలో కానీ రాజా అయితే కాలేదు బాప్ గీతా జ్ఞాన్ సున్నే రాజా బనాతే ఔరం ద్వారా గీతా సున్నేసి రంక్ బన్ గయే హే శివ బాబా భగవంతుడు డైరెక్ట్గా వచ్చి జ్ఞానసాగరుడు డైరెక్ట్గా కూర్చొని గీత జ్ఞానము వినిపిస్తున్నారు కదా అప్పుడు గీత వినడం వల్ల రాజా అవుతున్నాం మనం నెక్స్ట్ సత్యయుగం వచ్చేస్తుంది అక్కడ రాజారాణి అవుతాం రాజాధికారం పొందుతున్నాం రాజయోగం గీత జ్ఞానం ద్వారా తర్వాత భక్తిలో మనం వినే గీత ఇండైరెక్ట్ అయిపోయింది మనుషులు రాసినటువంటి గీత మనుషులు కూర్చొని వినిపించే గీత దాని వలన మనము పైకి వెళ్ళలేదు మెట్లు రాజా స్థితి వైపు రాజధాని స్థాపన వైపు వెళ్ళలేదు ఏమైపోయింది ఇంకా ప్రాప్తులు కోల్పోతూ నిరుపేద అయిపోతూ వచ్చాను భారత్ మే జపిన్ లక్ష్మీనారాయణ కా రాజ్యత తో ప్యూరిటీ పేస్ ప్రాస్పరిటీ థీ పవిత్ర గృహస్థ ఆశ్రమ థా వహ హింస కా నామ్ నహీ థా ఇత్ ఫిర్ వాపస్ సే లేకర్ హింస శురూ హుయీ హై
बाबा चपनर भारत देश ने प्रति लक्ष्मी नारायण राज्य मुंडेदो पवित्रता शांति सुखमो संपदा अन्नी उंडेवी पवित्र गृहस्थ आश्रम उंडेदी అక్కడ హింస అనే పేరు కూడా ఉండేది కాదు. ద్వాపరయుగం నుండి హింస ప్రారంభమైంది. ఒక రాజ్యం పైన ఇంకో రాజ్యం యుద్ధాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా ద్వాపరయుగం నుండి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. काम कटारी चलाते चलाते तुम्हारी ये हालत आकर हुई है. सतयुग में 100% साल्वेंट थे, सत्व प्रधान थे. ये राज कोई भी मनुष्य अथवा साधु संत आदि नहीं जानते. बाबा చెప్తున్నారు काम कटारी నడిపిస్తూ నడిపిస్తూ మీ పరిస్థితి లైపోయింది. చూడండి ఏ గతికి వచ్చేసారో మీరు. సత్యకల అయితే 100% సంపదలు ఉండేవి మీకు. సతో ప్రధానంగా ఉండేవారు. ఈ రహస్యాలు ఏ మానవులే కానీ సాధు సన్యాసులకి కానీ తెలియదు. बाप जो ज्ञान का सागर पतित पावन ही वही आकर सतो प्रदान बनने की युक्ति बताते हैं. बाबा ज्ञान सागर पतित पावन अतड़े वच्चे सतो प्रदान तयारे युक्ति मन को विनिपिस्तुन्नारु. रावण की मत पर मनुष्य का देखो क्या हाल हो गया है. रावण मतम पै नड़चि मानवल गति एमैपोयिंदि चूडंडि. राजे लोग भी वो जो पवित्र राजा होकर गए उनके चरणों में जाकर पढ़ते और महिमा गाते. आप सर्वगुण संपन्न, हम नीच पापी हैं, हमारे में कोई गुण नहीं है. फिर कहते आप ही तरस पर होए, हमको आकर मंदिर लायक बनाओ. बाबा చెప్తున్నారు రాజులు కూడా అంటే ఇప్పుడు రావణ మతం మీద ఎలా దిగజారిపోయాను చూడండి. రాజా పదవిలో ఉండేవారు కూడా ఇప్పుడు లేరు అనుకోండి. రాజులు రాజుల కాలం ఉన్నప్పుడు కూడా రాజులు వాళ్ళకన్నా పూర్వం సత్యుగ త్రేతయుగంలో ఉండే పవిత్ర రాజులు ఉన్నారే చరిత్రలో గడిచిన రాజులు, వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని వాళ్ళ చరణాలలో పడేవారు, పూజలు చేసేవారు. రాజులు కూడా పూర్వ రాజులని పూజించేవారు, పవిత్రమైన రాజులైన దేవతలని. ఆ విగ్రహాల ఎదుగా పాటలు కూడా పాడుతున్నారు కదా పూజించేటప్పుడు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచి పాపి కపటి, మాలో ఏ గుణాలు లేవు అని అంటూ మా మీద దయ చూపించండి, కాస్త మళ్ళీ మమ్మల్ని మందిరానికి యోగ్యులుగా తయారు చేయండి, గుణాలను నింపండి మాలో అని అడుగుతూ ఉంటారు. కిస్కో భీ సమజ్ మే నహీ ఆతా కి బాప్ కైసే ఆకర్ ఫిర్ సే దేవీ దేవత ధర్మ కి స్థాపన కరాతే. ఇది ఎవరికి అర్థం కావటం లేదు. బాబా మరలా వచ్చి దేవీ దేవత ధర్మాన్ని ఎలా స్థాపన చేస్తున్నారు అని. అప్పు తుమ్ సమజ్తే హంసో దేవీ దేవత ధర్మ కేతే హంసో క్షత్రి వైశ్య శూద్ర బనే ఇతనే జనం లీ అబ్ 84 జనం पूरे हुए है, फिर दुनिया का चक्र फेरना चाहिए, इसलिए फिर तुमको पावन यहाँ बनना है. बाबा చెప్తున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనమే దేవి దేవత ధర్మంలో ఉండేవాళ్ళం, హంసం దేవతలుగా ఉండేవాళ్ళం, హంసం క్షత్రియులయ్యాము, హంసం వైశ్య శూద్రులయ్యాము. మరి ఒక్కొక్క వర్ణంలో ఇన్ని జన్మలు తీసుకుంటే ఇప్పుడు 84 జన్మలు పూర్తయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 84 జన్మలు పూర్తయిపోయాయి అంటే మళ్ళీ కొత్తగా ప్రపంచం యొక్క చక్రం రిపీట్ అవుతుంది, పునరావృత్తం అవుతుంది. నెక్స్ట్ అదే చరిత్ర యొక్క చక్రం తిరుగుతుంది. దానికోసం ఇక్కడే మేము పావనంగా తయారవ్వాలి అనేది అర్థం చేసుకున్నాం కదా మనం. पतितो सुखदाम शांतिदाम में नहीं जा सकते. बाप समझाते हैं तुम जो सतो प्रधान थे वो तमो प्रधान बने हो, गोल्डन एज से फिर आयरन एज में आए हो, फिर गोल्डन एज बनना है तब मुक्तिदाम सुखदाम में जा सकेंगे. बाबा చెప్తున్నారు पतितलो सुखधाम शांतिधाम की वेल लेर अंदे इकड़ पावन तारवासी मनमु. ఎవరైతే సత్వ ప్రధానంగా ఉండేవారో తమో ప్రధానమైపోయారు. ఇప్పుడు గోల్డెన్ ఏజ్ నుండి ఐరన్ ఏజ్ లోకి దిగిపోయారు మీరు. మళ్ళీ ఇప్పుడు గోల్డెన్ ఏజ్డ్గా ఇనుము నుండి బంగారం సమానంగా తయారవ్వాలి.
अपने मुक्ति धामा की गानी सुख धामा की गानी वेलगलमु भारत सुख धाम तब दुख धाम है गीत में भी सुना हम नयनहीन को राहु बताओ प्रभु हम अपने शांति धाम में कैसे जाए భారత దేశమే సుఖధామముగా ఉండేది ఇప్పుడు దుఃఖధామమైపోయింది పాటలో కూడా విన్నారు మీరు ఈరోజు పాట నయనహీనులైన మాకు మార్గం చూపించు ఓ ప్రభు అంటే శాంతి ధామంలోకి ఎలా వెళ్ళాలి మా ఇంటికి మేము ఎలా వెళ్ళాలి మార్గం చూపించండి ప్రభు అని పాడుతూ వచ్చాము ఓ లోకుతోకి ఏదైతే పరమాత్మ సర్వవ్యాపీ ఫలన అవతార హే పరశురామ అవతార హే అబ్బా పరశురామ్ బన్ కిస్కో మార్తి హుంగి క్యా హో నహీ సక్తా భక్తి మార్గంలో అయితే అనుకుంటారు పరమాత్మ సర్వవ్యాపి అని ఒకటి ఇంకొక వైపు అతడు అవతారాలలో వస్తూ ఉంటాడు ఫలానా అవతారం పరశురామ అవతారం అని పరశురామ అవతారంలో పరమాత్మ వచ్చినట్లయితే పరశురాముడే ఎవరినైనా గొడ్డలి పట్టుకొని చంపుతాడా ఏంటి అది జరగదు కదా హింస చేయడు కదా పరమాత్మ बाप समझाते तुमने इस चक्र में कैसे 84 जन्म लिए अब मुझ अल्लाह को याद करो बाबा చెప్తున్నారు 84 జన్మల చక్రంలో ఇలా మీరు జన్మలు తీసుకుంటూ వచ్చారు అయిపోయింది ఇంకా ఇప్పుడు తండ్రైన నన్ను జ్ఞాపకం చేసుకోండి హే ఆత్మయే దేహి అభిమాని బను నన్ను జ్ఞాపకం చేయండి ఒకటి చెప్తున్నారు శ్రీ బాబా ఇంకొకటి ఓ ఆత్మలరా ఆత్మాభిమానిగా కండి దేహి అభిమానిగా కండి देह अभिमानी बन तुम बिल्कुल ही दुखी कंगाल नरकवासी बन पड़े हो अगर स्वर्गवासी बनना है तो आत्मा अभिमानी जरूर बनना है देहा अभिमानी का तारावड़ा वलना पूर्तिगा बिकारीगा नरकवासीगा अयिपोयारु मीरु ఒకవేళ స్వర్గవాసిగా తారవ్వాలి అనుకుంటే ఆత్మా అభిమానిగా తప్పకుండా తారవ్వాలి आत्मा ही एक शरीर छोड़ दूसरा लेती अब 84 जन्म पूरे हुए फिर सत्य के आदि में जाना है अब मुझे याद करो और संग बुद्धियों को तोड़ो आत्मियों का शरीर बदले इनको शरीर धरीस्तू उंटुंदी 84 जन्म पूर्त्याई इप्पुडु सत्यकल्लोकी वेळ्ळाली मनमु దానికోసమే బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు నన్నే జ్ఞాపకం చేసుకోండి ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగం తెంచుకోండి రహోబల్ గ్రోస్ వ్యవహారం అప్నికు ఆత్మ నిశ్చయ కరో ఆత్మ ఏక శరీర చూడు సలితి అప్ దేహి అభిమాని బన్నా హి ముజే యాద్ కరో తో ఖాద్ సబ్ జల్ జాయేగి ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగం తెంచుకోవడము అంటే అందరినీ వదిలేయమని చెప్పటం లేదు బాబా భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి ఉంటూ కూడా మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకుని నడుచుకోండి ఆత్మయే ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది అని ఇలా అభ్యాసం చేస్తే ఇప్పుడు ఆత్మాభిమానిగా తారవ్వాలి నన్నే జ్ఞాపకం చేసుకోండి ఆత్మాభిమానిగా తారవుతూ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ ఆత్మలో ఉన్న తుప్పు మలినాలు అన్నీ భస్మమైపోతాయి కాలిపోతాయి అని చెప్తున్నారు బాబా తుమ్ పవిత్ర బన్ జాయేంగి ఫిర్ మై సబ్ బచ్చంకు లే జాఊంగా మలినాలన్నీ భస్మమైపోతే మీరు పవిత్రంగా తయారైపోతారు అప్పుడు పిల్లలందరినీ కూడా నాతో పాటుగానే తోడుగా ఉన్న ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తున్నారు శివ బాబా అగర్ మేరీ మత్ పర్ నెహి చలింగి తో ఇత్నా ఉంచు పద నెహి పాయింగి ఇన్ లక్ష్మీనారాయణ కా ఓంచ్ పద హే ఒకవేళ నేనిచ్చే మతము పై నడవనట్లయితే నా సలహా పైన అంత ఉన్నత పదవి పొందలేరు ఉన్నత పదవి అంటే లక్ష్మీనారాయణులు కదా వాళ్ళు ఎంత ఉన్నత పదవిలో ఉన్నారు జబీను ఒక రాజ్యతతో ఓర్ కొయి ధర్మ నీ ద్వాపర్ సఫి ఓర్ ధరమాతే ఎంత ఉన్నత పదవి వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు ఇంకో ధర్మాలే లేవు ద్వాపర యుగం నుండి ఇతర ధర్మాలు ప్రవేశిస్తున్నాయి సతి మీ మనిషివి తోడే అవుతే ఇన్ని ధర్మాలు లేవు అందుకే అక్కడ మానవులు కూడా తక్కువ ఉంటారు సతీగలో జనాభా అబ్బుతో బహు ధర్మం ఉనే కారణ కితనే దుఃఖీ హోగయే ఇప్పుడు చాలా ధర్మాలు జనాభా పెరిగిపోయి ఇక్కడ ఎంత దుఃఖీ అయిపోయారు వహి దేవతా ధర్మం వాళ్ళే అబ్బు ఫిర్ పతితోనేసి అప్నికు దేవత కేతనే హిందూ నామ రఖ దియా హే హిందూతో కొయి ధర్మ నహీ హే అతే దేవతా ధర్మం వారు
ఇప్పుడు పతితులైపోయారు, దేవతలమని చెప్పుకోలేని స్థితిలో హిందూ అని పేరు పెట్టేసుకున్నారు. వాస్తవానికి హిందూ అనే పేరుతో ఏ ధర్మము స్థాపన అవ్వలేదు, దేవత అనే పేరుతోనే ధర్మం స్థాపన అయింది. ఆది సనాతన దేవి దేవత ధర్మము. పతితులైపోయిన కారణంగా మధ్యలో మారినటువంటి పేరు హిందూ, అంతేకాని హిందూ అనే పేరుతో ధర్మం యొక్క స్థాపన అయితే జరగలేదు. बाप समझाते रावण ने तुमको ऐसा बना दिया, जब तुम जब लायक देवी देवता थे तब सारे विश्व पर राज्य था, सब सुखी थे, अब दुखी बन पड़े हैं. बाबा चुप्तर रावण इला तारचेसा कदा मिम्मेल्ली एपड़ते मेरंदर योगी अर्हुल देवी देवत उड़ेवारो विश्वमंत मी राज्यमे उ अंदर सुखी उड़ेवार इपड़ दुखी अयर चूँ भारत हेवे वो अब हेल बन गया है, फिर हेल को है वे बाबीगर कोई बना ना सके. देवताओं को संपूर्ण निर्विकारी कहा जाता है. भारत देश में हेवेन का स्वर्गंगा उंडेदी इप्पुडु हेल अंटे नरकम अयिपोयिंदी. बाबा वच्चि मल्ली इप्पुडु नरकम नुंडी स्वर्गम तयार चेस्तुन्नारु. बाबा तप्प एवरू चेयलेरु. इदी స్వర్గంగా తయారవడం అంటే ఏంటి? నిర్వీకారిగా దేవతలను సంపూర్ణ నిర్వీకారిలని చెప్తారు కదా. యహకే మనిషితో సంపూర్ణ వికారి ఏనుకో కహా జాతాయ్ పతి. భారత్ శివాలయ తర్షి బాబాకి స్థాపన కీ హుయి థీ. బాప్ స్వర్గ బనాతే ఫిర్ రావణ్ నరక బనాతే. ఇక్కడ ఉండే మానవులైతే సంపూర్ణ వికారి మానవులు, అందుకే పతితులు అని చెప్తాను. ఇక్కడ భారతదేశం ఒకప్పుడు శివాలయంగా ఉండేది, ఆలయము అంటే పవిత్రంగా పావనంగా ఉండేది. శివబావ స్థాపించిన ప్రపంచము అయిన కారణంగా శివాలయము అని చెప్తారు దాన్ని. బాబా స్వర్గం తయారు చేస్తున్నారు, మళ్ళీ రావణుడు వచ్చి నరకాన్ని తయారు చేస్తున్నాడు. రావణ్ శాప్ దేతే బాపేకి జనంకి వర్ష దేతే. రావణుడు శాపం ఇచ్చేస్తున్నాడు మనకు, మళ్ళీ బాబా వచ్చి 21 జన్మల వరకు వారసత్వం ఇస్తున్నారు మనకు. ఆ తుమ్హారే బాప్ కోహి యాద్ కరో కోయి దేహదారి కోని. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోండి, ఏ దేహదారిని జ్ఞాపకం చేయకండి. దేహదారికు భగవాన్ నిహి కహా జాతా, భగవాన్ తో ఏకీ హే. ఎందుకు? ఎందుకంటే దేహదారీలు ఎవరిని కూడా భగవంతుడు అనడానికి లేదు. భగవంతుడు ఒక్కరే, నిరాకారుడు శివ బాబాయే. బాప్తో బేహద్గా వరుస దీతే ఫిర్ రావణ్ శ్రాపిత్ బనా దీతే. బాబా వచ్చి అనంతమైన వారసత్వం ఇస్తూ ఉంటే మనకి మరణ రావణుడు వచ్చి శ్రాపితులుగా తయారు చేసేస్తూ ఉన్నాడు. इस समय भारत श्रापित है, बहुत दुखी है. इस समय लो भारतीय श्रापित चाल दुखी गा उन्नारु. अब इस रावण पर जीत पाने, इपड़ी रावण मीद विजय पंदाली मनम, शापम नुंडी मुक्तल अवाली. गाय भी चाहता है दे दान तो छुट्टे ग्रह नहीं तो एम चेयल दान कोस दानम इवि भक्ति గాయనం చేశారు, దానం ఇస్తే గ్రహణం పోతుంది. అలా రావణ దుఃఖాలు ఏవైతే మన మీద పడి ఉన్నాయి, రావణ వికారాల కారణంగా దుఃఖాలు, ఆ దుఃఖాల నుండి బయటపడాలంటే దానం చేయండి, గ్రహణం పోవాలంటే దానం చేయండి. ఓ గ్రహం జో లగతాయ ఓ తో పృథ్వీకే పృథ్వీక పరిఛాయా హే. అబ్ బాప్కేతే తుమ్హారి ఉపర్ పాంచ్ వికారా రూపీ రావణ్ కా గ్రహణ్ హే. అక్కడ గ్రహణం పడుతుంది చూడండి, చంద్రగ్రహణం సూర్యగ్రహణము అని గ్రహణము పట్టే రోజు ఇళ్ళు గుమ్మాలు కడుక్కొని స్నానపానాలు చేసి బ్రాహ్మణులకు దానం ఇచ్చి గ్రహణాన్ని తొలగించుకుంటారు. అది భూమి మీద ఒక నీడ పడుతుందన్నమాట. బాబా చెప్తున్నారు అది స్థూలమైన ప్రకృతి ద్వారా వచ్చే గ్రహణము, మనం వింటూ ఉంటాము.
ఒక గ్రహం యొక్క నీడ ఇంకొక గ్రహం మీద పడి అది గ్రహణము అని. అయితే ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీ ఆత్మ మీద పంచవికారాలనే రావణ్ని యొక్క గ్రహణం పడింది. పంచవికారాలనే రావణుని యొక్క నీడ పడి గ్రహణం ఏర్పడింది. ఏం చేయాలి? మరి దానం చేయాలి కదా. జ్ఞానం యోగంతో మన సంస్కారాలు ఇల్లంతా కడుక్కోవాలి, ఇంకా దానం చేయాలి గ్రహణం పోవడానికి. ఏం చేయాలి? ఏ పాంచ్ వికార్ దానమే దేదేనే. ఏం దానం చేయాలి? పంచవికారాలు దానంగా ఇచ్చేసండి. ఎవరికి? శివ బాబాకు. पहला तो दान दो कि हम कभी विकार में नहीं जाएंगे. ये काम कटारी ही मनुष्य को पतित बनाते. अच्छे मोटमोदी दान एमी इवाले अंटुनारंटे बाबा नेनु एप्पुडु विकारालोकि वेल्लनु अंटे काम कटारी नडिपिंचनने प्रतिज्ञ चेयंडि. इदि मुंदु दानम इव्वंडि बाबाकु. एंदुकंटे ई काम कटारी मानवुलनि पतितमुगा దార్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే ఇది దానం ఇస్తారో అప్పుడు పావనంగా తయారవడం అనేది స్టార్ట్ అవుతుంది. అచ్చా మీటే మీటే సిక్కే లదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చం కో నమస్. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप जो नॉलेज देते हैं उससे पूरा अटेंशन देकर पढ़ना है. बाबा ये देते ज्ञानम इस्तुन्नारो दाने पैना पूर्ति अटेंशन पेड़तो చదువుకోవాలి. బాబా ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో దానిపైన పూర్తి అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. జ్ఞానకి తీసరే నేత్ర సే అప్నీ 84 జన్మో కో జాన్ అబ్ అంతిమ జన్మే పావన్ బన్నా హై. జ్ఞానం యొక్క మూడవ నేత్రము ద్వారా తమ 84 జన్మలను తెలుసుకొని ఇప్పుడు అంతిమ జన్మలో పావనముగా తారవ్వాలి. జ్ఞానం యొక్క మూడవ నేత్రము ద్వారా తమ యొక్క 84 జన్మలను తెలుసుకుని ఇప్పుడు అంతిమ జన్మలో పావనముగా తారవ్వాలి. సెకండ్ పాయింట్, रावण के श्राप से बचने के लिए एक बाप की याद में रहना है. रावणुनि श्रापम नुंडि रक्षिंपबड़टम कोसम ओक्का बाबा ज्ञापकंलो उंडाली. ओक्का बाबा स्मृतिलो उंडाली. రావణుని శాపం నుండి రక్షింపబడటం కోసం ఒక బాబా స్మృతిలో ఉండాలి. పాంచ్ వికారం కా దాన్ దే దేనా. ఇంకా ఏం చేయాలి? పంచ వికారాలు దానం ఇచ్చేయాలి. ఏక్ బాప్ కి మత్ పర్ చల్నా హై. ఒక బాబా యొక్క మతము పైన నడవాలి. वरदान अपनी स्मृति वृत्ति और दृष्टि को अलौकिक बनाने वाले सर्व आकर्षणों से मुक्त भवा. तमय का स्मृति वृत्ति मरियु दृष्टि ने अलौकिकमुगा तार्चेसुकुनेटटुवंटि सर्व ఆకర్షణల నుండి ముక్తులు కండి. తమ యొక్క స్మృతి వృత్తి మరియు దృష్టిని అలౌకికంగా తయారు చేసుకునే వారిగా సర్వ ఆకర్షణల నుండి ముక్తులు కండి. కహా జాతా హై
जैसे संकल्प वैसे सृष्टि। जो नई सृष्टि रचने के निमित्त विशेष आत्माएं हैं, उनका एक एक संकल्प श्रेष्ठ अर्थात अलौकिक होना चाहिए। చెప్తూ ఉంటారు కదా, ఎలాంటి సంకల్పము అలాంటి సృష్టి తయారవుతుంది, సంకల్పంతో సృష్టి అని ప్రపంచంలో ఇది గాయనం చేస్తున్న విషయం. భక్తిలో కూడా సంకల్పంతో సృష్టి తయారవుతుంది. కాబట్టి ఎవరైతే కొత్త సృష్టి రచనకు నిమిత్తమైన విశేష ఆత్మలు ఉన్నారో, ఎవరు మనమే, ఎవరైతే కొత్త సృష్టి రచనకు నిమిత్తమైన విశేష ఆత్మలు ఉన్నారో మీరు, వారి యొక్క ఒక్కొక్క సంకల్పం శ్రేష్టంగా అంటే అలౌకికంగా ఉండాలి. జప్ స్మృతి వృత్తి ఓర్ దృష్టి సబ్ అలౌకిక్ హో జాతీ హే. तो इस लोक का कोई भी व्यक्ति व कोई भी वस्तु अपनी ओर आकर्षित नहीं कर सकते. प्रेते स्मृति वृत्ति मरियु दृष्टि अन्नी अलौकिकंगा अयिपोतायो मनवि अंटे देनिलो कूडा लौकिकता अनेदि एंटर अवदु, साधारणता अनेदि उंडदु. मन स्मृतुललो गानी మన వృత్తిలో కానీ దృష్టిలో కానీ శ్రేష్టత అలౌకికత ఇది వచ్చేసినట్లయితే ఏమవుతుంది, యో ఈ లోకానికి చెందినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి మరియు ఏ వస్తువు కూడా తమ వైపు ఆకర్షించదు, మనల్ని తన వైపు ఆకర్షించదు ఏ వ్యక్తి వస్తువు యొక్క ఆకర్షణ. अगर आकर्षित करती तो जरूर अलौकिकता में कमी है. ఒకవేళ ఏ వ్యక్తి కాని వస్తువే కాని తన ఆకర్షణలో మనల్ని ఆకర్షిస్తుంది, నా ఆకర్షణ కొంచెం కొంచెం అటువైపు వెళ్తుంది అంటే తప్పకుండా నా ఆలోచనలో నా ధారణలలోని నా వ్యవహారంలోని అలౌకికత లోపించింది అని తెలుసుకోండి. లౌకికత మిక్స్ అవుతుంది ఎక్కడో, అప్పుడే నాకు ఆకర్షణ అటు వెళ్తుంది, అలౌకికత అనేది తక్కువైంది ఎక్కడో అనేది తెలుసుకోండి. అలౌకిక ఆత్మయే సర్వ ఆకర్షణంసి ముక్తోంగ్. ఎందుకంటే అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణ నుండి ముక్తులై ఉంటారు. ఒకవేళ ఆకర్షణ నుండి ముక్తులు కాలేదు, మనల్ని లాగుతున్నాయి ఆకర్షణలు అంటే తప్పకుండా మనం అలౌకిక ఆత్మలుగానేమో, ఇక్కడ లౌకికత ఉంది అది తెలుసుకోవాల్సిన విషయం. స్లోగన్ దిల్ మే పరమాత్మ ప్యార్ వా శక్తియా సమాయి హుయి హో తో మన్ మే ఉల్జన్ ఆ నహీ సక్తి. హృదయంలో పరమాత్మ ప్రేమ మరియు శక్తులు ఇమిడి ఉన్నట్లయితే మనస్సులో అలజడి రాదు. హృదయంలో పరమాత్మ ప్రేమ మరియు శక్తులు పరమాత్మ శక్తులు ఇమిడి ఉన్నట్లయితే మనస్సులో అలజడి రాజాలదు, అలజడి వచ్చే అవకాశం ఉండదు. దిల్ మే పరమాత్మ ప్యార్ వా శక్తి అసమాయి ఊయేతో మన్ మే ఉల్జన్ ఆన్నిహి శక్తి. అచ్చా బాబా ఈరోజు మనకు ఏం చెప్తున్నారు, సుఖము శాంతి కవరదానం ఒక్క బాబా నుండి లభిస్తుంది, ఏ దేహదారి నుండి దొరకదు. ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం చూపించటానికే బాబా వచ్చారు. అందుకే బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి, దేహదారి ఎవరు కూడా భగవంతుడు కాలేరు. బాబా తోడుగా ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, సతీగా ప్రారంభం నుండి జన్మల్లో రావాలంటే ఏం చేయాలి, బాబా తోడు తోడుగా కలిసి ఇంటికి వెళ్ళాలి, బాబా చేతిలో చేసి పెట్టుకొని మన ఇంటికి వెళ్ళాలంటే పూర్తి పవిత్రంగా తయారవ్వాలి. మన మీద మనం గమనిక పెట్టుకొని పూర్తి పవిత్రంగా తయారవ్వాలి. పూర్తి పవిత్రంగా అంటే మన ఆహార నియమం పాటిస్తున్నాం కదా, బ్రహ్మచారిగా ఉంటున్నాం కదా,
బయట మనిషి నుండి భిన్నంగా ఉంటున్నాం, తెల్ల బట్టలు వేసుకున్నాం. ఇది కొద్ది పర్సంటేజ్ వరకే పవిత్రత. చెప్పాలంటే 100లో 5% ఇది, 95% ఇన్నర్ ప్యూరిటీ. మన ఆలోచనలు, ఏదైనా ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఏ వ్యక్తుల పైన కానీ పరిస్థితుల పైన పట్ల కానీ, ఆ ఆలోచన విధానంలో ఎక్కడైనా నాకు తెలియకుండా అశుభ భావన, అస్వచ్ఛత ప్రవేశిస్తే అక్కడ ఇంప్యూరిటీ ఉన్నట్టే. అలాగే మాట్లాడే విధానంలో కూడా నాకు తెలియకుండా నా మాటలలో కోపమో ఆవేశమో స్వార్థమో ఈర్ష్యో మిస్అండర్స్టాండింగో ఏదైనా ఎంటర్ అయితే, అశుభ భావన ఏదైనా చిన్నదైనా మనకి ఆ ఛాన్స్ ఇచ్చేమో మాటల్లో అంటే, ఆ మాటలలో కూడా మన మాటలలో ఇంకా అపవిత్రత ఉంది అని అర్థం. ఇలా ఆలోచిస్తే అంటే మనసులో కూడా నెగిటివ్ ఎన్నిసార్లు, బాబా పిల్లలమైనా లోపల నెగిటివ్ ఎంత తొలగింది అని చెక్ చేసుకుంటే చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి. క్షణక్షణం గమనిక పెట్టుకోవాల్సిన విషయాలు, ఎందుకంటే మనకి ప్రతి పరిస్థితిలో ప్రతి వ్యక్తుల మధ్య రియాక్ట్ అయ్యే అలవాటు అయిపోయింది. రియాక్షన్లో లేరు మనుషులు, రియాక్షన్లో ఉంటున్నారు. రియాక్షన్లో రావడం వలన, ఎందుకంటే మన ఒంటరి జీవితం కాదు కదా, మంది నలుగురు మధ్యలో నడిచే జీవితం అవడం వలన ప్రతిదీ కూడా ఇతరుల పరిస్థితిని బట్టి, ఇతరుల వ్యవహారాన్ని బట్టి, ఇతరుల మాటలు బట్టి, ఇతరుల దీన్ని బట్టి మన ఆలోచన మన మాటలు మారిపోవడం, అంటే రియాక్షన్ కదా ఇది. రియాక్షన్లో ఉండడం వలన చాలా వరకు నెగిటివ్కి ఛాన్స్ ఇచ్చేస్తూ ఉంటాం మనం మాటల్లో, అశుభ భావాలకు నెగిటివ్కి ఛాన్స్ ఇస్తూ ఉంటాం మాటలలో, ఆలోచనలో. ఈ రెండింటిలో ఉంటే కృతిలో తప్పకుండా వస్తుంది, కర్మలో కూడా అది. ఆ తర్వాత విషయం అంటే ఇంత సూక్ష్మంగా మనం చెక్ చేసుకుంటే మనం పావనంగా తయారయ్యే విషయం అనేది ఉంటుంది. సంపూర్ణ పవిత్రంగా తయారవ్వాలి బాబా తోడుగా ఇంటికి వెళ్ళాలంటే, సత్యగా ప్రారంభం నుండి రావాలంటే ఒక్క బాబాతోనే మన బుద్ధి యోగం జోడించాలి, ఇతర సాంగత్యాల నుండి తెంచుకోవాలి. అది దాదీలు యొక్క ప్రాక్టికల్ లైఫ్లో చూస్తూ వచ్చాను. ఒకసారి ఇషు దాదీతో కలిసినప్పుడు నేను అన్నాను, బాబా దాదీ మిమ్మల్ని చూస్తే బాబా కనిపిస్తారు, మీ కళ్ళల్లో మిమ్మల్ని చూస్తూ బాబాని చూస్తాం మేము అంటే, నేనేమే నాలో ఏమైనాది ఉందా ఏంటి, బాబా శక్తి బాబాను చూడండి అనేవారు. అంటే ప్రతి విషయంలో కూడా బాబా బాబా అని ప్రకాశమణి దాదీ కూడా ప్రతి విషయంలో బాబా బాబా బాబాను చూడండి అనేవారు. అలా మన జీవితంలో కూడా ఒక పరిస్థితి వచ్చినా, ఒక లాభం వచ్చినా, ఒక మహిమ జరిగిన ఏదైనా కానీ బాబా బాబా అనే బాబా వైపు మన దృష్టి వెళ్ళిపోవాలి. నేను అనేది ఏమాత్రం లేదు అని బుద్ధి యోగం ఒక బాబా స్మృతుల్లోకి వెళ్ళాలి. ఆత్మాభిమాని తప్పకుండా అవ్వాలి. సతిగ ప్రారంభం నుండి జన్మల్లోకి వస్తాం. దీనివలన బాబా ఇచ్చే జ్ఞానం మీద పూర్తి అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. 3వ నేత్రంతో జ్ఞాన నేత్రంతో 84 జన్మల్ని అర్థం చేసుకుని, ఇది చివరి జన్మ అని తెలుసుకుని పావనంగా తయారవ్వాలి. రావణ శాపం నుండి విడుదలవ్వడం కోసం ఒక బాబా స్మృతి ఉండాలి. వికారాలు దానం ఇవ్వాలి బాబాకు. అందులో కూడా కామ మహాశత్రు ముందు ఇచ్చేయండి బాబాకు, అది వదిలేయండి అని చెప్తున్నారు బాబా. వరదానం ద్వారా బాబా ఏం చెప్తున్నారు, మీ స్మృతి వృత్తి దృష్టి అలౌకికంగా తయారు చేసేసుకోవాలి. అలౌకికత నిండిపోతే ఆటోమేటిక్గా సర్వ ఆకర్షణ నుండి ముక్తులైపోతాం. లౌకికత ఎక్కడైనా ఏ మూలైనా మిగిలి ఉంటేనే మనకు వ్యక్తి వస్తు వైపు, లౌకిక ప్రపంచం వైపు ఆకర్షణ అనేది కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. హృదయంలో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు ఇమిడిపోతే మనసులో ఎలాంటి అలజడి రాదు ఎప్పుడు కూడా. అందుకే బాబా ఏం చెప్తారు, సర్వ సమస్యలకు
సమాధానం పరమాత్మ ప్రేమ లవ్లీన స్థితి బాబా లవ్లో లీనమైపోండి పరమాత్మ ప్రేమ పరమాత్మ శక్తుల యొక్క ఛత్రఛాయల మనం ఉండిపోతే ఏమైపోతుంది మనసులు ఎలాంటి అలజడులు రావు అచ్చా ఓం శాంతి Thank you.